మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల మిథున రాశి రాజు ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिमहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वनोति विस्सेजसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाज శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతమ రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల మిథున రాశి రాశి ఫలితాలు మిథున రాశి వారికి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి వాడు గురుడు అంటే భార్యస్థానం వాడు రాజ్యస్థానం అంటే వృత్తి స్థానం వాడు గురువు అవుతాడు మిథున ఎందుకంటే మొట్టమొదటి గురువు గారిని తీసుకున్నారంటే గురువు గారు చాలా పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం కాబట్టి గురువు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు ఆ తర్వాత గృహకారకుడు వాహనకారకుడు అన్నీ ఆయనవే వాక్కారకుడు మంచి వాక్కునిస్తాడు అటువంటి ఆ గురువు గారి గురించి ఆయన యొక్క ప్రభావం ఆయన సంచార ప్రభావం మిథున రాశి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటే మిగతా గ్రహ సంచారం ఎట్లా ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అటువంటి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు గారు మిథున రాశి వారికి ఏ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యం న్యాయంగా భాగ్యంలో సంచారించే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు లేదండి మనం చెప్పుకోవటంలో కనుక భాగ్యంలో సంచారం బాగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు బాగా ఉంటుంది మిథున రాశి వారికి గురు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు మిథున రాశిలో మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందండి అనేటువంటిది ఒక మార్క్ ఆ ప్రశ్నకి ఏంటంటే నేను శాస్త్రాన్ని రిఫర్ చేసుకుందాం శాస్త్రంలో భాగ్యస్థానంలో గురువుగారు సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తిని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం నేను చెప్పింది అది శాస్త్రంలో ఉన్నది కనుక ఈ గురువు యొక్క సంచారం లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో సంచారం చేస్తూ ఉండేటువంటి గురువు ధనప్రాప్తిని కలిగిస్తాడు ధనకారకుడైనటువంటి వాడే గురువు గారు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్య బాగా ఉంటుంది తర్వాత మంచి వాక్ ఉంటుంది ఎందుకంటే మంచి వాక్తోటి అంతక్రితం మనం మన మాట తీరు వలన కొన్ని పనులు చెడిపోయి ఉంటాయి బహుశా ఈ మిథున రాశి వాళ్ళకి కానీ ఇప్పుడు మంచి మాట తీరు మారటంతో చక్కగా ఆ పూర్వం మనం చెడగొట్టుకున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఆ పనులు పూర్తవుతాయి మాట తీరు మంచిగా ఉంటుంది కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది ఎటువంటి కార్యాన్ని అయినా సరే సమర్థతతోటి దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు ఇవి పైగా సంఘంలో కూడా మంచి పలుకుబడి ఉంటుంది మీ మా మీ మాట చెల్లుబాటు అవుతుంది మిథున రాశి వాళ్ళకి పేరు ప్రతిష్టలు గౌరవాలు కూడా లభిస్తాయి ఇది గురువు సంచారం మూలంగా మిథున రాశి వారికి ఉండేటువంటి యొక్క గొప్ప యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు జూలై నెలలో ఇక రెండవ వారు శని సంచారం శని మిథున రాశి వారికి ఎవరైనా అంటే అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అష్టమ అష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానం కష్టనష్టాల స్థానం అన్ని కూడా అదే ఎనిమిది ఎనిమిదో స్థానం అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిదింటో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబ్బో ఇది చాలా కష్టంగా ఉన్నదండి ఈ మరి మిథున రాశి వాళ్ళకి శని దోషం అష్టమంలో ఉన్నాడు కదా పైగా లోహమూర్తి ఏ పీల్చి విప్పి చేస్తాడా ఎర్రమను చేస్తాడు ఏంటిదండి మాకు కొంత గాబరాగా ఉంది చాలా చోట్ల మేము విన్నాము అంతా గాబరాగానే ఉన్నది అని చెప్పిన ఎదురు చూస్తూ ఉండు ఉంటారు బహుశా మీరు అందరూ కూడా ఈ యొక్క శని విశేషం వినడానికి అదైతే కొంతవరకు నిజమే దాంట్లో ఏం డౌట్ ఏం లేదు చెప్పినవన్నీ కూడా నిజమే అయితే అంత మాత్రంతో మనం ఆగటానికి వీల్లేదు ఫర్దర్గా చదువుకోవాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండి ఉంటుంది ప్రతి పెద్ద కంపెనీలో కూడా అలాగే మనం కూడా మొత్తం ఆ గ్రంథాలన్నింటిలో కూడా కొంతవరకు మనం స్టడీ చేసుకుని ఇంకా ఎక్కడైనా మనకి దీని గురించి విశేషం ఏమైనా చెప్పారా అంటే జరిగింది చెప్పడం జరిగింది ఏం ఎక్కడ ఎలా చెప్పారు అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నప్పుడు వాడింటో వాడే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం సరే ఇప్పుడు మనం అష్టమ అష్టమ శని దోషం మీకు ఉన్నది అని చెప్పటం అది వర్తించదు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వర్తించదు ఎందుకని అష్టమాధిపతి వాడు అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు ఇంకా అష్టమ శని దోషం ఏముంది మన ఇంటో మన ఉంటే ఉందండి ప్రభుత్వం వారు కూడా చెప్పేది అదేగా ఈ కరోనా టైంలో ఎవరు ఎప్పుడు కూడా అత్యవసర అత్యవసర పరిస్థితి అయితేనే తప్ప బయటికి రాబోకండి అంటే మీ ఇంట్లో మీరు ఉండండి మీకు సేఫ్గా ఉంటారని చెప్పినే కదా క్షేమం అలాగే శాస్త్రాన్ని కూడా అన్వయం చేసుకుంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శేని దోషము వర్తించదు అని వీలేదు శాస్త్రంలో ఉంది కానీ మిథున రాశి వాళ్ళకి వర్తించదు అది మనం చేసేది చాలా గాగా పెట్టుకోవాలి దీన్ని మనం కాబట్టి మనమేమి భయాందోళన చెందవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు శని యొక్క అష్టమ శని దోషం మిథున రాశి వారికి వర్తించదు అని గట్టిగా చెప్పవచ్చు ఈ జూలై నెల అంతా కూడా మనకి శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ఆరోగ్యం కూడా కుదబడుతుంది చాలా బాగా ఉంటుంది తర్వాత వాడు భాగ్యాధిపతి కూడా వాడే భాగ్యంలో శని గురువు గారు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు గురుశనుల యొక్క సంపూర్ణమైనటువంటి వారి యొక్క కటాక్షం మిథున రాశి వాళ్ళకు ఉన్నది గందగట్టి ఏం కాదండి గురువు ఉన్నాడు శని ఉన్నాడు వీళ్ళిద్దరు పెద్ద గ్రహాలు వాళ్ళ యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి శని దోషం అనేటువంటిది ఏమాత్రం వర్తించదు మిథున రాశి వారికి రాహు యొక్క గ్రహం ఏ విధంగా నడుస్తుంది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళకి వృషభ రాశి అవుతుందండి రాశి అవుతుంది అంటే పన్నెండో రాశి అవుతుంది వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ తామ్రమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రలోహమూర్తి కంటే కొంతమంది తామ్రమూర్తి అయితే ఈయన ఎలా ఉంటాయి అని చెప్పినట్టు ఉచ్చ స్థితిలో అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు ఖర్చులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన అనుకోనటువంటి యొక్క ఖర్చులు మనకి కనపడతాయి అది మిథున రాశి వాళ్ళకి రాహు సంచారం మూలంగా ఉండేటువంటిది ఆహార విహారాదుల పట్ల కొద్దిగా మనం జాగ్రత్త వహించాలి మిథున రాశి వాళ్ళు ఎందుకంటే ఈ రాహు జాయింట్ పెయిన్స్ అని బ్యాక్ పెయిన్స్ అని ఈ స్పాండులైటిస్ ఇట్లాంటివి అతని వలన వచ్చేటువంటి ఉంటాయి రాహు వేన్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి కొన్ని కొన్ని ఆ జాయింట్ పెయిన్స్ వచ్చేవి అవకాశాలు స్త్రీలకు స్త్రీలకైతే వాళ్ళకి నెలసరి ఆలస్యం అయ్యేటువంటి ఉంటాయి ఒబెసిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరి జాయింట్ పెయిన్స్ అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి రాహువు వ్యయంలో ఉన్నాడు అయినా స్థితిలో ఉన్నాడు కాబట్టి ఉపయోగకారే కానీ మన ఆహార విహారాదుల పట్ల మిథున రాశి వాళ్ళు రాహు యొక్క సంచారం మూలంగా జ్ఞాపం పెట్టుకొని యుక్తాహార విహారస్య జ్ఞాపం పెట్టుకోవాలి ఆహార నియమాలు సమయపాలన చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి రాహుగ్రహం మూలంగా కేతు ఏ విధంగా సంచారంలో ఉంది కేతు సంచారం వృశ్చికంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఆరో ఇంటి సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అయితే అక్కడ తామ్రమూర్తిగానే ఉన్నాడు కేతువు కూడా ఏ చెప్పేది ఏంటండి తామ్రమూర్తిగా ఉన్నాడు ఏమి ఉపయోగపడతాడు మనకి ఈ కేతువు యొక్క సంచారం వల్ల మాకేం పెద్ద ఉపయోగం ఉండదండి అని అనుకోవచ్చు శాస్త్రదీతం బాములుగా జనరల్గా ఓవరాల్గా చూసినట్టయితే ఆ రిజల్టే చెప్పాలి కానీ ఇంకా కొద్దిగా లోతు భావాల్లోకి వెళ్ళాలి ఇంకో చోట ఇంకోటి చెప్పారు అది కూడా ఎక్కడ తెచ్చుకోవాలి మనం కేవలం ఒక చోట చెప్పినటువంటి దాన్ని మాత్రమే చెప్పేసి రిజల్ట్ ఇది నీ రాసి అని చెప్పడానికి మనకు అధికారం లేదు క్షుణ్ణంగా శాస్త్రం మొత్తం చదువు తిరగేసి ఇంకా ఎక్కడైనా అనుకూలమైనటువంటి చెప్పారా దీని గురించి అని విచారించి అది ఏదైనా చెప్తే అది కూడా తీసుకొచ్చాను అక్కడ కూడా అననుకూలంగానే నైనా ఓవరాల్గా నీకు ఆ సంచారం కేతు సంచారం బాగాలేదు కాస్త ఆ కేతువుని ఆరాధన చేసుకో అని చెప్తాం అంతేగాని అందరినీ ఏదో సంతోషపెట్టడానికి లేనిది మనం తయారు చేసి నీకు ఫ్యాబ్రికేట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు చెప్పకూడదు కూడా అది నేను మనం చేసేది కానీ అసలు ఎక్కడో ఒక చోట ఒక మంచి పరిస్థితి ఉంటే ఆ మంచి పరిస్థితిని చెప్పకపోవటం కూడా మనం అది సమంజసం కాదు అని కూడా మనం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ కేతువు కేతువు కనుక గోచార కేతువు కనుక ఆరింట సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రమే చెప్పింది వేరే ఒక పేజీలో కాబట్టి దాన్ని తెచ్చుకోవాలి మనం తెచ్చుకుంటే కేతువు యొక్క సంచారం వృశ్చికంలో ఉచ్చస్థితిలో తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పి నేను ఫైనల్గా చెప్పాలి మనం మిథున రాశి వారికి కేతుగ్రహ సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి కనుక ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది కొద్దిగా ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి యొక్క ఇది కలుగుతుంది భావన కలుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉందో చూద్దాం రవి ఎవరు ఈ మిథున రాశి వాళ్ళకి రవి సింహరాశికి అధిపతి కాబట్టి మిథున నుంచి సింహం మూడో రాశి కాబట్టి మూడవ స్థానాధిపతి రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున్ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు రవి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మిథునలోనే అది మిథునానికి అధిపతి బుధుడు రవి బుధు ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి అనుకూలంగా ఉంటాడు తర్వాత పదిహేడు తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు కర్కాటకంలో అంటే రెండింటి సంచారం చేస్తాడు అది కూడా పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అక్కడి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది మనకి కుజగ్రహ సంచారం ఎలా ఉంది ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది కుజగ్రహ సంచారం ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు మన మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి తర్వాత పక్క రాశి రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఫలితములు పర్వాలేదు బాగానే ఉంటాయి మిథున రాశి వారికి రవి సంచార ఫలి ప్రభావం కుజగ్రహ సంచారం ఒకటి నుంచి కుజుడు ఎవరు లాభాధిపతి షష్టాధిపతి అంటే పదకొండు ఆరు స్థానముల అధిపతి మిథున రాశి వాళ్ళకి కుజగ్రహం ఆయన సంచార ప్రభావం ఎలా ఉంటుంది మిథున రాశి మీద ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు అది రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అది నీచిపడ్డాడు అక్కడ కుజుడు నీచపడినటువంటి వాడు ఏం చేస్తాడండి లాభాధిపతి నీచిపడ్డాడు షష్టాధిపతి నీచిపడ్డాడు ఏం ఉపయోగం ఏమిటి మనకి విధులు రాసి వాళ్ళకి అని అనుకున్నాం కానీ ఇంకో కొద్దిగా శాస్త్రం పరిశీలన చేసినట్టయితే గోచార కుజుడు రెండింటి సంచారం చేస్తే వ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం కుజుడు ఎవరండి భూదేవి యొక్క కుమారుడు కనుక ఏ భూమిలో స్థలాలో ఏదో కొనటం జరుగుతుంది ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ కూడా కిందనే వస్తుంది కాబట్టి ఏ అపార్ట్మెంట్కు ఏదైనా కొందామా అనేటువంటిది ఒక ఆలోచన కలిగి ఏదైనా ఫండ్స్ కొంతవరకు సమకూర్చుకుని మిగతా అది ఎక్కడైనా బ్యాంకు వారి దగ్గర ఎక్కడో లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామా అనేటువంటి స్థితి రావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని లేదా ఒక వెహికల్ కొన్ని కొన్ని వెహికల్స్ మీద అధిపతి కుజుడే కాబట్టి ఏదో ఒక వాహనం కొనుక్కుందామా అనేటువంటి అభిప్రాయం కూడా కలగవచ్చు అది ఉత్తర ఉత్తర సక్సెస్ అవడానికి పునాదులు ఏర్పడతాయి కుజి సంచారం మూలంగా రెండింటి సంచారం మూలంగా నీచిబడినప్పటికీ కూడా కుజుడు ఈ శుభవ్యయాన్నిచ్చి మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పాలి అలాగే ఇరవై తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తాడు అప్పుడు మూడింటి సంచారం చేస్తాడు విక్రమస్థానంలో సంచారం చేస్తాడు కుజుడు కుజుడు విక్రమస్థానంలో సంచారం చేస్తే శాస్త్రంలో కుజుడు విక్రమస్థానంలో సంచారం చేసినట్టయితే లాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం నాపుడి పురాణం కాదు శాస్త్రం చెప్పింది చెప్తున్నాను నేను కనుక కుజగ్రహ సంచారం జూలై నెల అంతా కూడా మిథున రాశి వారికి అద్భుతంగా ఉంది లాభాధిపతి వాడు లాభాన్ని చేకూరుస్తాడు కుజగ్రహము ఇప్పుడు మనకి గురు గురువు యొక్క సంచారం బాగా ఉంది శని అష్టమ శని దోషం లేదు సంచారం బాగా ఉన్నది రాహుకేతులు రాహుకేతులకి కొద్దిగా ఆహార నియమాలు పాటించండి ఆ యుక్తాహార విహారసిగా ఉండండి అని చెప్పి నన్న ఆయన ఫలితాలు బాగానే ఉన్నాయి కేతు యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు దాని తర్వాత రవి ఫలితం పర్వాలేదు కుజుడు ఫలితం కూడా మనకి మొత్తం జులై నెల మొత్తం అంతా కూడా చాలా బాగా ఉంది మిథున రాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు అసలు ఎవరు ఈ శుక్రుడు మిథున రాశి వాళ్ళకి ఏమవుతాడు పన్నెండు వాడు అంటే వ్యయాధిపతి తర్వాత పంచమాధిపతి అంటే సంతాన స్థానం వాడు వ్యయస్థానం వాడు సంతాన స్థానం వాడు రెండు శాఖలు ఉన్నాయి వాడి దగ్గర ఆయన ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు రెండింట సంచారం చేస్తూ ఉంటాడు రెండింట సంచారం చేస్తే గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తే భాగ్య అన్నిస్తాడు అని చెప్పినని శాస్త్రం ఇసారా శుక్రగ్రహ సంచారం పంతొమ్మిది పదిహేడు వరకు బాగుంది మరి పద్దెనిమిది తర్వాత నుంచి ఎలా ఉంటుంది పద్దెనిమిది నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు అదే అది ఏమైంది మూడింటి సంచారం అయింది మిథున రాశి వాళ్ళకి అంటే అది కూడా విక్రమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు గోచార శుక్రుడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రగ్రహ సంచారం పన్నెండు ఐదు వాడు అంటే సంతానానికి కూడా మంచి లాభం ఉంటుంది మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొద్దిగా ప్రమోషన్స్ రావటమో మంచి జరగటమో జరుగుతుంది తప్పకుండా ఈ రాశి వాళ్ళకి అని చెప్పాలి కనుక పన్నెండు ఐదు రాశులు అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రెండింటి ఉండి భాగ్యాన్ని భాగ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అలాగే పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం కాబట్టి ఓవరాల్గా జూలై నెల మొత్తం కూడా శుక్ర సంచారం చాలా అనుకూలంగా ఉన్నది మిథున రాశి వాళ్ళకి ఈ రాశి స్త్రీలకి అద్భుతంగా ఉంది వాడు పట్టిందల్లా బంగారమే ఈ నెల జూలై మొత్తం బంగారంలో కొనుక్కోండి బుధగ్రహ సంచారం బుధుడు ఒకటి నాలుగు అంటే మిథున రాశి అధిపతే బుధుడు తర్వాత నాలుగో స్థానానికి అధిపతి కూడా బుధుడే ఒకటి నాలుగు స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పన్నెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి వ్యయం చేయిస్తాడు ఇప్పుడు చెప్పుకున్నాక అవి కొంటారు బా స్త్రీలకి బాగా ఆనందంగా ఉంటుంది యోగదాయకమైనటువంటి యొక్క ఈ యొక్క నెల జూలై నెలలు శుక్రుడు సంచారం చెప్పుకున్నాను బుధుడు కూడా ఇక్కడ వ్యయాన్ని చేయిస్తాడు అని చెప్పని శాస్త్రం ఉంది అలాగే ఆరో తారీఖు తర్వాత నుంచి ఎలా ఉంటుంది అంటే మిథునంలో ప్రవేశం చేస్తాడు మిథున అంటే ఆయన సొంత రాశి మీరు మన రాశి మిథున రాశికి అధిపతే బుధుడు మిథున రాశిలోకే రాబోతున్నాడు ఆరో తారీఖు తర్వాత నుంచి జన్మరాశిలోకి వస్తే బాగుంటుంది దాని బట్టి చెప్పేదే ఉంది మీకే అర్థమైపోయింది అర్థమైపోతాడు కనుక ఓవరాల్గా బుధ సంచారం కూడా ఈ జూలై నెల మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు కాబట్టి గురు సంచారం బాగుంది శని సంచారం బాగుంది రాహు సంచారం పర్వాలేదు కేతువు మనకి పూర్తి సంపూర్ణంగా ఉన్నాడు రవి సంచారం బాగుంది కుజుడు యొక్క సంచారం నీచిపడినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నాడు శుక్ర సంచారం పూర్తిగా మనకి అనుకూలంగా ఉంది శైలికి ఇందుక అంతకంటే ఎక్కువగా ఉన్నది అలా బుధ సంచారం కూడా బాగా ఉంది ఇంకా ఏం కాదు విధులు రాసి వాళ్ళకి ఎందుకు భయపడతారు పొరమే మనం చేశాగా నేను కూడా మీ రాసి నేనని కనుక ఏ భయం లేదు శని దోషం అనేటువంటిది లేదు పైగా ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిథున రాశికి ఆనందంగా ఉంటాం విద్యార్థులకి గురువు బలం బాగుంది కాబట్టి మంచి ప్రవేశాలు జరుగుతాయి అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం జరుగుతుంది ఉద్యోగస్తులకి శని రవి యొక్క సంచారం బాగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు వాళ్ళకి బాగా ఉంది అలాగే వ్యాపారస్తులకి గురువు అనుగ్రహం ఉంది ధనకారకుడు గురువు కాబట్టి బుధుడు వ్యాపారకారుకుడు కాబట్టి బుధగ్రహ సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి ఇందాకనే మనం చేశాను వాడు పట్టుదల బంగారం అని చెప్పని కళాకారులకు కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి యొక్క రోజులు ఇవి ఈ నెల మొత్తం అంతా కూడా ఏదో వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క పారితోషికాలు లభిస్తే ప్రతిభ గుర్తింపు జరుగుతుంది అలాగే వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది అలాగే చేతి వృత్తిదారులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారికి సర్జన్స్కి ఇంకా ఎక్కువగా ఆదాయం లభిస్తూ ఉంటుంది ఉపాధ్యాయులందరికీ కూడా గురువు అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా రాణింపు ఉంటుంది న్యాయవాదులకు కూడా రాణింపు ఉంటుంది రవి యొక్క సంచారం మూలంగానూ ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలు మనం చెప్పుకుందాం మాసాధిపతులు ప్రతి మాసానికి ప్రతి నక్షత్రానికి ఆ నెలకి ఒక అధిపతి ఉంటాడు అసలు ఒరిజినల్గా మాసాధిపతి వేరు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క నక్షత్రానికి శాస్త్రం ఒక అధిపతిని చెప్తారు ఏ నక్షత్రం ఎవరి యొక్క నక్షత్రం ఏదో చెప్తారు కానీ ఇప్పుడు మనం మృగశిర తీసుకుందాం మృగశిర నక్షత్రానికి రెండు పాదాలు మిథున అసలు ఉంటాయి మృగశిర నక్షత్రానికి అసలు అధిపతి ఎవరండి కుజుడు కానీ ఇక్కడ మాసాధిపతి ఈ నెలలో మాసాధిపతి ఎవరంటే ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతి పన్నెండు నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు వీడు మాసాధిపతులు శని రాహులు అంతగా అనుకూలించేటువంటి వాడు కాదు కాబట్టి పైవన్నీ చెప్పి మళ్ళీ ఈ మాసాధిపతులు కూడా ఏంటండి అని అంటే వీళ్ళని కూడా చూసుకోవాలి మరి వా సంవత్సరం మొత్తానికి వాడు వాడు అధికారి కదా మనకి మిథున రాసి వాళ్ళకి వాడిని కూడా చూసుకోవాలి అది ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం సపరేట్గా చూసుకుంటాం మృగశ్ర ఆ నక్షత్రం వారికి శని మాసాధిపతి పదకొండింటి వరకు కూడా శని ఇప్పుడు అష్టమ భాగ్యాధిపతి కాబట్టి పర్వాలేదు బాగానే ఉంది శని కానీ ఓవరాల్గా శని అంతా ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం నమామి నమామిశ్వరం ఈ స్తోత్రాన్ని ఒక ఎరక పర్యాములు చదువుకుందాం అలాగే రాహు పనులు తర్వాత ఉంటాడు రాహు కొంత మొండివాడు అయినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో వృషభరాశిలో వ్యయంలో సంచారం చేస్తున్న రాహు కొద్దిగా జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి రాహుకి అధిదేవత దుర్గామాత మాతని శరణు వేడితే రాహు అనుకూలిస్తాడు కానీ దుర్గా స్తోత్రాలు చదువుకుందాం రాహు అనుకూలంగా ఉంటాడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం మానబోకండి యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్క పది నిమిషాలు అదే యూట్యూబ్లోకి ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని మీరు లాగిన్ అయితే చక్కగా మీకు ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి వినండి విందాం మనం విని పని చేసుకుంటూ ఉందాం ఇబ్బంది ఏం లేదు దాని మీద ఆసక్తి పెరుగుతుంది తర్వాత పని కట్టేసి మనమే అది పూర్తి అయిన తర్వాత కానీ ఉండం తర్వాత మనం అంటం కూడా నేర్చుకుంటాం ఇంకో రెండు నెలలు పోయిందంటే మనకు అంటస్థం వస్తుంది మానసికంగా మనం ఎక్కడ కూర్చున్నా చదువుకోవచ్చు అది ఇంట్లో ఉండేటువంటి అద్భుతమైన మహానుభావులు ఆదిశంకరాచార్యులు వారు ఎన్నో యొక్క ఛందస్సుల్ని తీసుకుని భుజంగ ఛందస్సు తీసుకొని మంత్రశాస్త్రం అంతా కూడా ఈ యొక్క ముప్పై మూడు శ్లోకాలలోనూ ఆయన నిక్షిప్తం చేశారు మన కోసమే వారికి ఏం కావాలి అపర శంకర్ల యొక్క అవతారం శంకరాచార్యులు వారు కాబట్టి మన కోసం చేసినటువంటిది మనం చదువుకోకపోతే ఇంకెవరు చదువుకోవాలి అందులో ఇటువంటి ఈ యొక్క ఆ కుజుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే తప్పకుండా అది చదువుకోవాలి మనం చదువుకుందాం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య ముప్పై మూడు శ్లోకాలు యూట్యూబ్లో ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కుజుడు మాసాధిపతి అలాగే పన్నెండు తర్వాత కేతువు మాసాధిపతి ఇప్పుడు ఈ ఆరుద్ర వారికి అంటే కుజుడు ఇందా అని చెప్పుకున్నాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు ఎన్నో మంత్రాలని అది భుజంగ సందస్సుతోటి నిక్షిప్తం చేశారు ఆ యొక్క ముప్పై మూడు శ్లోకాల్లోనూ తప్పకుండా చదివితే మంచి శుభ ఫలితాలు మనకు వస్తాయి అని మనం చేస్తున్నా తర్వాత ఆరా సూర్యుని యొక్క ఆరాధన చేద్దాం ఆదిత్య హృదయ స్తోత్రం తర్వాత సూర్య అష్టోత్ర శతనామాణి చదువుకోవటం ఇది సూర్య ఆరాధన తర్వాత సాయంత్రం పూట ప్రదోషకాలంలో అదొక రకంగా మనసు మనసు ఉంటుంది ఏమిటో పిచ్చెక్కినట్టుగా ఏమిటో తెలియదు ఒక ఒక వెల్త్ ఫీల్ అవుతారు సాయంత్రం ఐదు ఆరు ఆరున్నర ఆ ప్రాంతాల్లో అలా ఉంటుంది ఏం తోచదు ఏమిటో అన్ని పోగొట్టుకున్నవాడి మాదిరిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి దానికి ఏంటి అంటే ఓం నమ శివాయ నమశివాయ మంత్రాన్ని చక్కగా ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాములు ఇంకా పైన కూడా మే ఇష్టం అంతవరకు చదువుకుంటే అవన్నీ ఏముండవు మంచి ఉత్సాహంగా ఉంటుంది మన వయసుతోటి నిమిత్తం లేకుండా మనకి ధైర్య సాహసాలు అవి వస్తాయి అది చేద్దాం ఆరుద్ర వాళ్ళు పునర్వసు నక్షత్రం వాడు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతి పన్నెండు తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు పునర్వసు వారు గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశ విహీనాంశ గురుస్తోత్రం అలాగే ఒకటి నుంచి పదకొండు బుధుడు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి అలాగే శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి సరిపోతుంది వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్రవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి